welcome to my channel Lakshmi Ramana recipes. ఈ రోజు మనం హెల్తీ ఇన్స్టెంట్ దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా మనం రెగ్యులర్ గా దోసలు తింటూ ఉంటాం, వాటిని మనం పులిగి పెట్టుకొని అలా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనం ఇన్స్టెంట్ గా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో దోసలు. ఇలా చేసుకొని మనకు ఇష్టమైన చట్నీ, ఇక్కడ నేను ఎర్రకారం పచ్చడి రాయలసీమ స్పెషల్ అలాగే కొబ్బరి చట్నీతో ఈ రోజు ఈ దోసల్ని సర్వ్ చేశానండి. అవి పెసర దోసలండి, చాలా హెల్తీ అన్నమాట. ఒక రెండు తిన్నా కూడా మనకు కడుపులో హాయిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ ఇన్స్టెంట్ పెసర దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. మామూలుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టచ్చండి. పిల్లలకి నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ పెసర దోసల్ని ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇవి ఒక 1/2 కేజీ పచ్చపెసర్లండి. చూడండి, ఈ విధంగా గుండుగా ఉన్న పెసర్లు. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం అండి, ఎక్కువ అవసరం లేదు, వేసేసుకొని మినిమం ఒక 5-6 గంటలన్న ఈ పచ్చపెసర పప్పుని నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను. తర్వాత ఈ పెసర దోసలు మీరు చేసుకోవాలంటే, మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ పడుకునేటప్పుడు సోక్ చేసుకోండి, లేదు మీరు ఈవినింగ్ అలా చేసుకోవాలన్నప్పుడు పొద్దున్నే నానబెట్టుకున్నా సరిపోతుంది. అయితే మినిమం ఒక 5-6 గంటలన్నా ఈ పెసరపప్పు అనేది నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిర్చి జార్ తీసుకొని ఇవి ఇందులో వేసుకుందాము. చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ పెసర దోసలు. మామూలుగా మనం రోజు రెగ్యులర్గా దోసలు తింటూ ఉంటాము. ఇలా మనం చాలా కమ్మగా ఉండే ఈ పెసర దోసల్ని చేసేసుకోవచ్చండి. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. ఇందులోనే మనం నానబెట్టుకున్నాం కదా, నీళ్ళు ఉంటాయి కదా, కొద్దిగా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకొకసారి మిక్సీ పట్టింది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు చివరగా ఉన్న పెసరపప్పులో 1-2 పచ్చిమిరపకాయలు తుంచి వేయి. పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం ముక్కలండి, 1 అంగుళం అల్లం ముక్క అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని ఇంతకుముందులాగే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది కూడా మెదిగిపోయింది, ఇది కూడా ఆ పిండిలోనే వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి కలిపేసుకుందాము. చూసి నీళ్లు కొద్దిగా వేసుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉంది. కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ గిన్నెలో కొద్దిగా వేసుకుంటే చాలు. మనం ఈ దోసలని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి పులిగబెట్టకుండా. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దోస పెనం పెట్టుకొని కొంచెం ఆనియన్ని ఇలా అప్లై చేసేసుకుందాం. ఇలా ఆనియన్తో రుద్దేద్దాము. ఇప్పుడు పిండి వేసేసుకొని ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఈ దోసని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు మంచిగా కలర్ వచ్చింది. ఇప్పుడు తీసేసుకుందాం, ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి. మనకి 1-2 దోసలు తిన్నా కూడా మనకు ఫుల్గా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మీరు కావాలంటే నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాం. మామూలుగా మనం పెసరట్టు అయితే ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటామండి పెసర దోసలు కాబట్టి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అంటే అండి, తీసేసుకుందాం. ఇంక ఇదే విధంగా మిగిలిన దోసలు కూడా వేసేసుకోవాలి. చూడండి మనకు ఎంత క్రిస్పీగా వచ్చిందో దోస. అంతే అండి, చూసారు కదా, ఈ విధంగా నేను 1 ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇక్కడ రాయలసీమ స్పెషల్ ఎర్రకారం పచ్చడి అండి. ఇది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో, ఒకసారి చూడండి. నేను కావాలంటే లింక్ ఇస్తాను. అలాగే కొబ్బరి పచ్చడి అండి. ఈ కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పెసర దోస అనేది. కాబట్టి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా కూడా చేసి పెట్టచ్చు, నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటాయి. 2 తిన్నా కూడా మనకు కడుపులో హాయిగా ఉంటుంది.
కాబట్టి చూడండి మనం చాలా సింపుల్గా ఈ పెసర దోశని చేసుకోవచ్చండి, ఎప్పుడు తినే మామూలు నార్మల్ దోశలు కాకుండా. కాబట్టి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పెసర దోశలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.